అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నవరత్నాలు కాదు నవ మోసాలు అనే 158 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎస్సీ బీసీ ఓసీలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేసిందని, కార్పొరేషన్ లోను కూడా ఎత్తివేసిందని ఆనందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, అల్లవరం అధ్యక్షులు తిక్కరెడ్డి నేతాజీ, అల్లవరం మండల అధ్యక్షులు సత్యబాబురాజు మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మద్యపానం పూర్తిగా నిషేధించే 2024లో వస్తాను ఓట్లాడడానికి, లేదంటే ఓట్లాడదని చెప్పేసి మరి ఏదైతే చెప్పాడో మద్యం విషయంలో పూర్తిగా మాఫీ చేసి మద్యాన్ని 20 సంవత్సరాలకి ముందే తాకట్టు పెట్టి మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ మరి బెల్ట్ షాప్ ద్వారానే ఇంకో రూపంతో అయితేనే మద్యాన్ని ఏ విధంగా అతను ఏదైతే పాలిస్తున్నాడో, ఏ విధంగా అక్రమాలు చేస్తున్నాడు, ఇన్ని పూర్తిగా ఆ మద్యం ద్వారా వెనకేసుకుంటాం, ప్రజలందరికీ అవగాహన ఉంది. అలాంటి వెలుగులో కానీ ఇంకా ఎన్నో మోసాలు, ఇసుక కానీ మైన్ కానీ ఎన్ని కూడా ఎన్నో మోసాలు చేసి మరి కోట్లాది రూపాయలు అతను దోచుకుంటూ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేశాడు. ఇవాళ కాపు కార్పొరేషన్ గతంలో విదేశీ విద్యని మనం పెట్టి చాలామంది నిరుపేద కాపులందరినీ విదేశాల విద్య మనం ప్రోత్సహిస్తే ఇవాళ ఆ స్కీమ్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఒక్కటే కాదు, ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మరి మైనార్టీలు కానీ అన్ని వర్గాలని మరి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని దుర్మార్గాన్ని ఎండగట్టడం ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుని తప్పకుండా ప్రజలకి ఏదైతే జగన్ రెడ్డి మరి మోసాలు చేశాడో ఈ మోసాలందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలకి చేరేసి అతని యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. నవరత్నాలు ఈ రెండు కలిపి సుమారుగా 199 వాగ్దానాలని తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చాడు. అలాగే తన పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు రాష్ట్ర స్థాయి వాగ్దానాలు దగ్గర దగ్గర 51 ఇచ్చాడు. అలాగే పాదయాత్రలో తిరిగినప్పుడు జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో దగ్గర దగ్గర 480 హామీలు ఇచ్చాడు. మొత్తం 730 హామీలు ఇవ్వటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో కలిపి. ఎన్ని అమలు చేశాడాయంటే ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఇచ్చాడో 199, దాంట్లో 17 మాత్రమే అమలు చేశాడు. అలాగే పాక్షికంగా పూర్తిగా 17 అమలు చేశాడు, పాక్షికంగా 43 చేసి 55% అమలు చేయకుండా ఎగ్గొట్టినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిది. అలాగే రాష్ట్ర స్థాయి హామీలు ఇచ్చాడు, 51 హామీలు ఇస్తే ఒకటి అమలు చేయడం జరిగింది రాష్ట్రంలో.